దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. పోయిన వారం ఆల్ఫా ఒమేగా అన్నటువంటి రెండు గ్రీక్ అక్షరాల గురించి తెలుసుకున్నాం. అలాగే పావురం గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. క్రైస్తవ సాంప్రదాయంలో మనం దేవాలయంలోకి ప్రవేశించినప్పుడు అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి సంజ్ఞలు, సూచికలు అవేవో మనకు బోధించినట్లుగా, మనకు సూచించినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. అంతేకాని ఏ వస్తువు కూడా లేదా ఏ సంజ్ఞ కూడా లేదా ఏ స్వరూపం కూడా అర్థం లేకుండా అక్కడ అమర్చబడి ఉండవు. ప్రతి ఒక్క సంజ్ఞకు దాని వెనుక ఒక భావం ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది. ఈ అర్థాన్ని తెలుసుకొని మరి ప్రార్థనలోకి ప్రవేశిస్తే మన ప్రార్థనలు, మనం అర్థం చేసుకునేటువంటి విషయాలు చాలా అర్థవంతంగా మనకు గోచరిస్తాయని మనమంతా కూడా గుర్తుంచుకోవాలి. ఈరోజు మనము కథోలిక స్వరూపాల గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. కథోలిక స్వరూపాలు, వాటిని గౌరవించటం కథోలిక సాంప్రదాయంలో మొదటి నుండి వస్తున్నటువంటి ఒక మంచి ఆచారం. కథోలిక స్వరూపాలు, వాటిని రూపొందించినటువంటి విధానము, వాటిని అమర్చినటువంటి తీరు, ఇందులో ఎంతో గొప్ప అర్థం దాగి ఉంది. కథోలిక స్వరూపాలను గౌరవించడం కథోలికల సాంప్రదాయం అని చెప్పుకున్నాం కదా. కథోలిక స్వరూపాలు విగ్రహాలు కాదు, ఇది మొట్టమొదట అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయము. ఇవి విగ్రహాలు కాదు, కేవలం వారి పోలికలో ఉన్నటువంటి స్వరూపాలు మాత్రమే, పునీతుల పోలికలో ఉన్నటువంటి స్వరూపాలు మాత్రమే. ఈ స్వరూపాలను కథోలికులు గౌరవిస్తారు, ఆరాధించరు. ఆరాధన కేవలం దేవునికి మాత్రమే చెందుతుంది. కథోలిక స్వరూపాలను కథోలికులు గౌరవిస్తారు. అలాగే ఈ స్వరూపాలు మనకు తెలియచేసేటువంటి కొన్ని విషయాలను అర్థం చేసుకుంటే వారిని మనం గౌరవించే తీరు ఇంకా అర్థవంతంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. మొట్టమొదటిగా ఈ స్వరూపాలు మనకు ఏం తెలియజేస్తాయి, ఏం తెలియజేస్తున్నాయి? ఉదాహరణకు కొన్ని స్వరూపాలు, వేద సాక్షుల స్వరూపాలు మనము గుళ్ళలో అమర్చినట్లు మనం గమనిస్తాం. వేద సాక్షులు అంటే ఎవరు? వేద సాక్షులు తమ హింసాయుత మరణం ద్వారా క్రీస్తు ప్రభువుకు సాక్ష్యమిచ్చిన వారు. వారు హింసలలో చనిపోయినటువంటి వారు. వారి చేతులలో కొన్ని ఆయుధాలు కనిపిస్తాయి. ఈ ఆయుధాల యొక్క అర్థం ఏమిటి? వాటిని వారికి ఎందుకు ధరిస్తారు? అంటే ఆ ఆయుధము వారు ఏ రీతిలో చనిపోయారు, ఏ రీతిలో చంపబడ్డారు అన్న విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఉదాహరణకు వేదసాక్షి మరణం పొందినటువంటి పునీత థామస్ గారి చేతిలో ఒక బళ్ళెం ఉంటుంది, ఒక ఈటె ఉంటుంది. ఆయన ఈటె చేత పొడవబడినాడు అంటూ మనకు సాంప్రదాయం చెబుతూ ఉంది. అలాగే పునీత పౌలుని చేతిలో ఒక ఖడ్గం ఉంటుంది. ఆయన రోమ్ నగరంలో ఖడ్గము చేత ఆయన శిరస్సు ఆయన శరీరం నుండి వేరు చేయబడింది అంటూ ఒక సాంప్రదాయం ఉంది. ఈ విధంగా ఒక్కొక్క వేదసాక్షి చేతిలో ఒక ఆయుధం ఉంటుంది, ఒక మారణాయుధం ఉంటుంది. దాని చేత వారు వేదసాక్షి మరణం పొందారు అని సూచించడానికి ఆ ఆయుధాన్ని వారి చేతిలో ఉంచడం జరుగుతుంది. రెండవది, పునీతులు కొన్ని వస్తువులను వారి చేతులలో పట్టుకుంటారు. ఆ ఒక్కొక్క వస్తువుకు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఆ వస్తువులు దేన్నో సూచిస్తూ ఉంటాయి. ఉదాహరణకు పునీత చిన్న తెరేసమ్మ గారు మనకు బాగా పరిచయము. వారి చేతులలో పుష్పాలు కనిపిస్తాయి. ఈ పుష్పాలకు అర్థం ఏమిటంటే చిన్న తెరేసమ్మ గారు ప్రభువుకు తనను తాను ఒక చిన్ని పుష్పంగా అర్పించుకున్నారు. అందుచేత ఆమె చేతిలో పుష్పాలు కనిపిస్తాయి.
పునీత్ అంతోని వారి చేతిలో బాలయేసు దర్శనమిస్తారు, బాలయేసు కనిపిస్తారు. దాని అర్థం ఏమిటంటే పునీత్ అంతోని వారితో బాలయేసు సంభాషించినట్లుగా ఒక భక్తుడు ప్రత్యక్షంగా చూశాడు, అందుచేత ఆయన చేతిలో బాలయేసు కనిపిస్తారు. అలాగే బైబిల్ కూడా ఇంకో చేతిలో పట్టుకుని ఉంటాడు. సాక్షాత్తు క్రీస్తు ప్రభువే అంతోని వారికి దైవ గ్రంథం గురించి వివరిస్తూ ఆయన్ను అనేక విధాలుగా జ్ఞానవంతులను చేశారు అన్నటువంటి ఒక సాంప్రదాయం ఉంది. అందుచేత ఆయనను ఆయన చేతిలో బాలయేసు కనిపిస్తారు, ఇంకో చేతిలో బైబిల్ కూడా కనిపిస్తుంది. ఈ విధంగా ఒక్కొక్క పునీతుడు ఏదైనా వస్తువు పట్టుకొని ఉంటే ఆ పునీతుని జీవితంతో ఆ వస్తువు ముడిపడి ఉంటుంది. అందుచేతనే ఆ పునీతుడు లేదా ఆ పునీతురాలు ఆ వస్తువును తమ చేతిలో ధరిస్తారు. ఈ విధంగా స్వరూపాలకు ఒక విశిష్టమైనటువంటి ఆకారాన్ని లేదా విశిష్టతను ఆ స్వరూపాలు రూపొందించేవారు కలుగు చేస్తారు. మూడవది, మీరు బాగా గమనించండి, ప్రతి స్వరూపము కథోలిక స్వరూపము నిల్చున్నప్పుడు ఒక కాలు వంచి మరీ నిల్చున్నట్లుగా ఉంటుంది. ఏ స్వరూపము కూడా నిటారుగా ఉండదు, నిలువుగా ఉండదు. ఒక పాదము ఒక కాలు వంచినట్లుగా కనపడుతుంది. ఈసారి మీరు గుడికి వెళ్ళినప్పుడు స్వరూపాన్ని పరిగించి మరీ చూడండి. ఇలా ఎందుకు రూపొందిస్తారు? ఒక స్వరూపము కాలు వంచి ఎందుకు ఉంటుంది? దానికి ఒక అర్థం ఉంది. కథోలిక సాంప్రదాయంలో లేదా బైబిల్లో ప్రభువు భక్తులకు ఉపదేశించేది ఏమిటంటే ప్రతి భక్తుడు భక్తురాలు కూడా ఒక యాత్రికుడు. ఈ జీవితము నుండి మరో జీవితానికి ప్రయాణమైపోయేటువంటి యాత్రికుడు. అంతేకాని ఈ జీవితమే శాశ్వతమైనది అని అనుకుంటూ ఈ జీవితాన్నే అంటిపెట్టుకుంటూ స్వార్థంతో బ్రతికేయకూడదు, మొదటిది. రెండవది, ఏదైనా కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఇక తనకు ఎలాంటి భవిష్యత్తు లేదు, ఇక ఎలాంటి వెలుగు తన జీవితంలో కనిపించడం లేదు అంటూ ఏ భక్తుడు భక్తురాలు అలాగే నిలబడిపోకూడదు. తనకంటే ముందుగా తన ప్రభువు సిలువ తీసుకొని ముందుకు వెళుతున్నారు. నీ సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపుము, నన్ను వెంబడింపుము అంటూ చెప్పినటువంటి తన ప్రభు యొక్క మాటను ప్రతి భక్తుడు భక్తురాలు గుర్తుంచుకోవాలి. లూకా 9:23 ప్రభు ఈ విధంగా సెలవిచ్చారు, నన్ను వెంబడించండి మీ సిలువను ఎత్తుకొని, మీ బాధలలోనూ ఇక్కట్లలోనూ మీరు అలాగే నిలబడిపోకూడదు, నిస్తేజంగా మీరు విచారంతో నిలబడవద్దు, నన్ను అనుసరించండి, నేను ముందుకు వెళుతున్నాను అంటూ ప్రభు వారికి బోధిస్తున్నారు. కలవరి యాత్రలో మనం గమనిస్తాము, ప్రభువుకు అంత శ్రమలు కలిగినప్పటికీ ఒక మానవ మాత్రుడు వ్యాఖ్యానించలేనటువంటి శ్రమలు కలిగినప్పటికీ కూడా ఆయన తన లక్ష్యాన్ని చేరుకున్నాడు, తన గమ్యాన్ని చేరుకున్నాడు, నిలబడిపోలేదు. అటువంటి ప్రభువును అనుసరిస్తున్నాము కాబట్టి మనకు ఎలాంటి అవరోధము కలగకూడదు, మన ప్రయాణంలో మనము నిరోధింపబడకూడదు, మనం ముందుకు సాగాలి అంటూ మనకంటే ముందుగా వెళ్ళినటువంటి పునీతులు మనకు గుర్తు చేస్తున్నారు. అందుచేతనే తాము నడుస్తున్నట్లుగా ఈ స్వరూపాలు మనకు కనిపిస్తాయి. అలాగే నిలబడిపోరు, నిలబడకుండా ఒక చలనం అందులో కనిపిస్తుంది, ఒక చలనము ఆ స్వరూపాలలో మనకు కనిపిస్తుంది, తాము ముందుకు సాగుతున్నట్లుగా కనిపిస్తుంది. అందుచేత అవన్నీ మనకు చెప్పేది ఏమిటంటే మన జీవితము అలాగే నిలబడిపోకూడదు, ప్రభువును అనుసరించాలి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా అంటూ ఆ స్వరూపాలు మనకు బోధిస్తున్నాయి. బైబిల్ గ్రంథంలో కూడా కొన్ని విషయాలు ఇదే విషయాన్ని మనకు తెలియజేస్తున్నాయి. ఈ భూలోకం మన శాశ్వత నివాసం కాదు, మన వాగ్దాన భూమి పరలోకం. మనమంతా ఆ తండ్రి గృహానికి చేరవలసిన యాత్రికులం. ఈ భూమిపై మనకు స్థిరమగు నగరము ఏదీయూ లేదు అంటూ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11:13 మనం గమనిస్తాం. ఇక ముందు రాగల నగరమును గూర్చి మనం ఎదురు చూచుచున్నాము అని
దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. హెబ్రీయులు రాసిన పత్రిక 13:14-15 ఈ క్రైస్తవ జీవితాన్ని గుర్తు చేసేవే మన కథోలిక స్వరూపాలు. ఈ క్రైస్తవ జీవితాన్ని మనం గుర్తు చేస్తున్నాం. ఈ సత్యాన్ని మనమందరం గుర్తించాలి. అలాగే నిలబడిపోకుండా ప్రభువును అనుసరిస్తూ ముందుకు సాగుతూ వెళ్ళాలి. ఇదే మనం చేయవలసినటువంటి గొప్ప ప్రయత్నము. పునీతులను అనుసరించడానికి మనం చేయవలసిన గొప్ప ప్రయత్నము ఇదే. మనం ముందుకు సాగుతూ మన జీవితంలో ప్రభువును అనుసరించాలి అని ఈ స్వరూపాలు మనకు బోధిస్తున్నట్లుగా ఈ స్వరూపాలు మనకు చక్కని పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాయి. ఈసారి మనం గుడికి వెళ్ళినప్పుడు స్వరూపం ముందు నిల్చొని ప్రార్థించేటప్పుడు పరికించే స్వరూపాన్ని గమనించాలి. ఆ స్వరూపం మనకు ఏం నేర్పిస్తుందో, మనం ఏమి నేర్చుకోగలమో, మనము ఏ విధంగా ఆ పునీతిని జీవితంలో కొన్ని విషయాలను అర్థం చేసుకొని వాటిని అనుసరించగలమో, ఇవన్నీ కూడా మననం చేసుకుంటూ ధ్యానిస్తూ స్వరూపాన్ని గౌరవించినట్లయితే నిజంగా ఆ పునీతుడు చూపినటువంటి ఆదర్శాన్ని మన జీవితంలో కూడా అనుసరించడానికి సాధ్యమవుతుంది. ఇంతవరకు క్రైస్తవ సంజ్ఞలు సూచికలు అన్న ఈ కార్యక్రమంలో కథోలిక స్వరూపాల గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఇంతవరకు కథోలిక స్వరూపాల గురించి తెలుసుకున్నాము. మరికొన్ని విశేషాలు స్వరూపాల గురించి తెలుసుకునేందుకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు మనము పునీత జోజెప్ప గారి స్వరూపం గురించి తెలుసుకోబోతున్నాము. పునీత జోజెప్ప గారు నీతిమంతుడు అంటూ మత్తయి సువార్త ఆయనను గొప్పగా మనకు పరిచయం చేస్తుంది. పునీత జోజెప్ప గారి గురించి రెండు ప్రముఖమైనటువంటి పండుగలు కథోలిక సాంప్రదాయంలో ఉన్నవి. మొదటిది 19 మార్చి, ఆ తర్వాత 1వ తేదీన శ్రామికుడైన జోజెప్ప గారి పండుగను తల్లి తిరుసభ జరుపుకోవడం మన సాంప్రదాయంలో ఉంది. ఆయన స్వరూపంలో మనం బాగా గమనిస్తే కొన్ని వస్తువులు ఆయన చేతుల్లో మనకు కనిపిస్తాయి. ఆ వస్తువుల యొక్క అర్థమేమిటి, ఎందుకు జోజెప్ప గారు ఆ వస్తువులను తన చేతిలో ధరించి ఉన్నారు? మొట్టమొదటిగా వడ్రంగి పనిముట్లు ఆయన చేతిలో ధరించి ఉంటారు. దాని అర్థమేమిటి, జోజెప్ప గారిని ఒక వడ్రంగిగా మత్తయి తన సువిశేషంలో మనకు పరిచయం చేస్తారు. ఇతడు వడ్రంగి కుమారుడు కాడా అంటూ యూదులు యేసు గురించి మాట్లాడుకోవడం మనకు మత్తయి సువిశేషంలో కనిపిస్తుంది. 13:55 తమ చేతి పరికరాల ద్వారా చెక్క పనులు చేసేవారు చక్కని రూపాలతో వస్తువులను తయారు చేస్తారు. జోజెప్ప గారి చేతిలో ఒక వృత్తాకారము, కొన్ని పనిముట్లు కనిపిస్తాయి. ఇవి వారి యొక్క వృత్తిని సూచించడానికి ఆయన చేతిలో ఈ పరికరాలు మనకు కనిపిస్తాయి. అంటే ప్రధానంగా జోజెప్ప గారు ఒక శ్రామికుడు, శ్రామిక జీవనాన్ని అనుభవించినటువంటి ఒక కష్టజీవి. అందుకే ఆయన చేతిలో ఈ వడ్రంగి పనిముట్లను మనము గమనిస్తాం. 2వదిగా లిల్లీ పుష్పాలు ఆయన చేతిలో ఎందుకు కనిపిస్తాయి? తెలుపు వర్ణంలో ఉండే ఈ లిల్లీ పుష్పాలు జోజెప్ప గారికి ఉన్నటువంటి పవిత్రతను, నిరాడంబరతను, విధేయతను సూచిస్తాయి. మత్తయి సువార్తలో యోసేపు ప్రభుదూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించను అంటూ 1:24 మనకు దేవుని వాక్యం వివరించబడి ఉంది. అంటే నిర్మలత్వాన్ని సూచించే ఈ పుష్పాలు మరియమ్మ గారికి జోజెప్ప గారికి మధ్య ఉన్నటువంటి ఒక పవిత్రమైన బంధాన్ని మనకు తెలియజేస్తున్నాయి. ఆమెతో ఆయనకు ఎట్టి శారీరక సంబంధం లేదు. మరియమ్మ పట్ల ఆయన చూపినటువంటి గౌరవానికి ఈ పుష్పాలు
సాక్షులుగా ఉన్నాయి. అంటే ఒక పవిత్రత, ఒక నిరాడంబరత, ఒక స్వచ్ఛమైన జీవితము, ఒకరి పట్ల ఒకరు చూపినటువంటి గౌరవానికి ఈ లిల్లీ పుష్పాలు నిదర్శనంగా ఉన్నాయి అంటూ భక్తులు అర్థం చేసుకుంటారు. ఆమెతో అతనికెట్టి శారీరక సంబంధము లేదు అంటాడు మత్తయి 1:25. మూడవది, పునీత జోజప్ప గారి చేతిలో పూలతో విరబోసినటువంటి ఒక కర్ర మనకు కనిపిస్తుంది. ఈ కర్ర యొక్క అర్థమేమిటి? బైబిల్లో ఇటువంటి వస్తువులు మనకు కనిపించవు. అయితే బైబిల్లో కనిపించని కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల మీద మొదటి క్రైస్తవ భక్తులు ఆసక్తి చూపేవారు. ఉదాహరణకు, అహరోను చేతిలోని కర్ర ఆకులతోనూ పూలతోనూ చిగురించినట్లు సంఖ్యాకాండములో మనకు చెప్పబడింది. సంఖ్యాకాండము 17:1-13. ఇలా చిగురించడం ద్వారా అహరోను ఎన్నికను మనం గుర్తు చేసుకుంటాం. ఆ విధంగా అతడు ఎన్నిక చేయబడ్డాడు. అలాగే పునీత జోజప్ప గారి చేతిలోని చిగురించినటువంటి ఈ కర్ర పునీత జోజప్ప గారు మరియమ్మ గారికి ఎన్నిక చేయబడిన విధానాన్ని మనకు గుర్తు చేస్తుంది. ఈ విధంగా ఆయన ఎన్నిక చేయబడి మరియమ్మ గారికి సంరక్షకుడుగా జీవించటానికి భగవంతుడు ఆయన ఎన్నిక చేసుకున్నాడు అని కథోలిక భక్తులు ఆ విధంగా విశ్వసించారు. ఈ విధమైన ఎన్నికను, బాధ్యతను భగవంతుడు ఆయనకు దయచేసి ఆయనను ఒక కారణ జన్ముడుగా మన మధ్య నిలిపినట్లు భక్తులు భావిస్తారు. అందుచేతనే ఆయన చేతిలో చిగురించినటువంటి ఒక కర్ర మనకు కనిపిస్తుంది. మూడవదిగా, జోజప్ప గారి చేతిలో బాల యేసు కనిపిస్తారు. బాలుడైన యేసు ఆయన చేతులలో కూర్చొని ఉన్నట్లుగా మనం గమనిస్తాము. ఇది దేవుడు జోజప్ప గారికి దయచేసినటువంటి ఒక పవిత్రమైన బాధ్యత. దైవకుమారుడు ఈ లోకానికి వచ్చినప్పుడు జోజప్ప గారు ఆయనకు సంరక్షకుడుగా, ఆయనకు పోషకుడుగా, సాకుడు తండ్రిగా ఉండటానికి నియమింపబడినాడు. ఇది జోజప్ప గారికి దేవుడు ప్రసాదించినటువంటి ఒక అద్భుతమైనటువంటి బాధ్యత. ఎందుకంటే సాక్షాత్తు దైవకుమారునికి తన కష్టంతో అన్నం పెట్టినటువంటి అదృష్టము జోజప్ప గారికి దక్కింది. ఇది ఎంతో అపురూపమైనటువంటి అదృష్టము. అందుచేతనే ఆ అదృష్టాన్ని ఆయన తన చేతులలో చూసుకొని మురిసిపోతున్నట్లుగా బాలయేసును ఆయన చేతుల్లో మనం గమనిస్తాం. శ్రామికులైనటువంటి జోజప్ప గారు తన చేతులలో బాలయేసును ఉంచుకుంటూ ఆయనను తాను పెంచినటువంటి విధానాన్ని, తాను సంరక్షించిన విధానాన్ని మనకు గుర్తు చేస్తున్నారు. ఒక పునీతులలో ఉన్నటువంటి ముఖ్య లక్షణాలను, వారు చేసినటువంటి సేవను మనం ఈ విధంగా గుర్తుంచుకుంటున్నాం. మూడవది, దావీదు నక్షత్రము. దావీదు నక్షత్రాన్ని పునీత జోజప్ప గారి యొక్క చేతులలో మనం గమనిస్తాం. అది మనకేం తెలియజేస్తుంది? ఇతడు దావీదు వంశస్థుడని, అబ్రహాము సంతతి వాడని దావీదు నక్షత్రము ఆయన చేతుల్లో మనము చూసినప్పుడు మనం గుర్తుంచుకోవాలి. జోజప్ప నీతిమంతుడు మాత్రమే కాదు, విశ్వాసము గల యూదుడు అంటాడు మత్తయి, మత్తయి సువిశేషం 1:19. దావీదు కుమారునిగా ప్రస్తుతినందుకున్నటువంటి అదృష్టవంతుడు మత్తయి 1:20. యూదయ మతాచారాలను, మోషే ధర్మశాస్త్రాన్ని విశ్వాసపాత్రంగా ఆచరించినటువంటి నమ్మకపాత్రుడైన యూదుడు పునీత జోజప్ప గారు. అందుచేతనే దావీదు నక్షత్రం ఆయనకు సమీపంలో మనకు కనిపిస్తుంది. చివరిగా, జత గువ్వలు ఆయన పట్టుకొని ఉంటాడు. కొన్ని చిత్రపటాలలో మనం చూస్తాము జత గువ్వలను ఆయన చేతిలో పట్టుకొని ఉంటాడు. దాని అర్థమేమిటి? జోజప్ప గారు, మరియమ్మ గారు బాలయేసును యెరూషలేములో సమర్పించినప్పుడు, దేవాలయానికి తీసుకొని వెళ్ళినప్పుడు 2 గువ్వలను కూడా దేవాలయంలో సమర్పించారు. ఒక జత గువ్వలు బలి సమర్పణగా సమర్పించారంటే అది ఒక పేదవారి బలి అర్పణ కానుక. ధనమున్నవాళ్ళు, పెద్దవాళ్ళు బలి వస్తువులు, జంతువులను
వందలుగా వేలగా సమర్పించినట్టు కూడా బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. కానీ జోజెప్ప గారు పేదవాడు, నిరాడంబరుడు, కష్టజీవి అని మనకు సూచించినట్లుగా ఈ జత గువ్వలు దేవాలయంలో సమర్పించి బాలయేసును దేవాలయానికి తీసుకువెళ్ళినట్లు మనం బైబిల్లో చదువుతున్నాం. ఇది ఆయన నిరాడంబరత్వానికి, ఆయన పేదరికాన్ని మనకు తెలియజేస్తుంది. ఆయన సామాన్య జీవితం జీవించారు. శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆయన మనకు తెలియజేశాడు. తాను కష్టపడుతూ దేవుడు తనకు బాధ్యతగా ఇచ్చినటువంటి ఈ గొప్ప అదృష్టాన్ని, మరియమాతను మరియు బాలయేసును సంరక్షించటానికి, తన కష్టంతో వారిని పోషించటానికి ఆయనకు వచ్చినటువంటి అదృష్టాన్ని పరిపూర్ణంగా నెరవేర్చినటువంటి మహాభక్తుడు పుణ్యత జోజెప్ప గారు. అందుచేతనే నిరాడంబరుడుగా ఉన్నటువంటి పుణ్యత జోజెప్ప గారి యొక్క స్వరూపంలో ఈ వస్తువులన్నీ మనం చూస్తాము. ఈ విధంగా ఆయన జీవించిన విధానాన్ని మనమంతా కూడా స్మరణ చేసుకుంటూ ఆయన అనుసరించడానికి ప్రయత్నం చేస్తాం. ఇంతవరకు కాథోలిక్ స్వరూపముల గురించి, అందులో ప్రత్యేకంగా పుణ్యత జోజెప్ప గారి స్వరూపం గురించి కొన్ని విషయాలను చర్చించుకున్నాం. మళ్ళీ వచ్చే వారం మరికొన్ని సంజ్ఞలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.